सो हाई अंडी अंदर की नमस्कार वेलकम टू एसवी तेलुगु व्लॉग सो ई वीडियो मन ईको को संबंधी मन ईको वेहिकल के अच्छे रेत टैर्ल वेचा आ टैर् अंत मन मल्टीपर्पज यूजिंग काबटे प्रति कामन का वेहिकल के टैर् वेचा अभी ने बडजेट सो ई वी की इलां टैर् बडजेट अंत मन प्रती सारी अच्छे बडजेट प्रति वीडियो मन बडजेट उबी आटे अट्ना सो एंटे बडजेट मंच क्वालिटी टैर्स वेचा सो ये टैर् वेप्चाने वीडियो उ सो प्लीज़ मैं चैनल सब्सक्राइब फुल वीडियो चूँ चाल मैं इनफर्मेशन अत मैं वेहिकल प्रती सारी अंत ना चपाने मल्टीपर्पज यूज वाबी सो ఈ లాంగ్ వెళ్తుంది షార్ట్ వెళ్తుంది హాఫ్ రూట్ లో కూడా వెళ్తుంది అందుగురించి మనకి ఎలాంటి టైర్ అయితే బెస్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం వేసే ప్రతిసారి ఒక సింగిల్ టైర్ అయితే వేయొద్దు రెండు టైర్లు అంటే ఒకేసారి డబుల్ టైర్లు ఇంకా గాని ఇలా ముందుకు గాని ఏదైనా రెండు టైర్లు అయితే వేయించాలి సో ప్రతిసారి మనం మార్చిపిచ్చినప్పుడు టైర్స్ అయితే చేంజ్ చేయించినప్పుడు రెండు టైర్లు మార్చిపిచ్చేలా అయితే మీరు సెట్ చేసుకోండి సో వీడియో అయితే అర్థమైపోయింది కదా सो इन मन एक्कानो नेनु ए टैर् वेपिचा सो अलागे टैर् वेपिचिनप्पुडु एलांटि जाग्रत्तलु तीसुकोवाली अंटे इंका एमेम चेपियाली खच्चितंगा चेयवाल्सिन पनुलु एंटि ई वीडियोलो उंटायि सो ई वीडियो अयिते कंटिन्यूगा चूडंडि सो इदि वच्चेसि मनकु कामारेड्डिलोनि केर हास्पिटल आपोजिट अयिते मनं ओक चिन्न षाप्लकि वेल्लामु मरी चिन्नदि कादु बट मरी पेद्ददि कादु ओन्ली टैर्स मोत्तं अन्नि रकाल टैर्स अयिते इक्कड उंटायि तो सारे अन्टल विदा टैर्स मैं पात टैर् अच्छे इवे उ कदा इला सीएट वेसको एलटी उल्टी लेव टैर् एलटी अक् एलटी रेट ना एलटी रेट एलटी अमो सीएट उ जेके सीएट एलटी मुफे एडर तक कलटी अंत मुफे ना एलटी सिद्धिपेट इच्छा नैन संवर वेपच्चा सिद्धिपेट मुफ रूल चिल्लर लगेज मल्टीपर्पज अन्नी रखता वेट पड़ता है बैठे బైట బైట దొక్క ఎల్టి బైట మన దగ్గర ఉంటాయి ప్రిస్టన్ నీ కావాలంటే ఇస్తా నేను నానే ఎప్పుడు నేను ఇప్పుడు నా నేను అమ్ముడు మందం చూసుకోలే నీకు అన్ని చూసి చెప్తున్నా నీకు అది ఏమన్నా సర్వీస్ ఉందంట అవి ఇంకేమన్నా పోయినే పోయినే టైర్లు పోయినే సో ఇక్కడైతే మనకు మొత్తం అన్ని రకాల టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అపోలో ఎంఆర్ఎఫ్ బ్రిడ్జెస్ట్ అనేని మన అన్ననైతే సలహా అడుగుదాము చెప్పన్న ఏది బాగుంటది అంటే ఇది ఈకోకైతే ఎల్టీ టైర్స్ బాగుంటాయి నాన్ ఎల్టీ ఉంటది ఎల్టీ ఉంటది ఈకోకైతే ఎల్టీ మంచి సర్వీస్ వస్తుంది నాన్ ఎల్టీ లైఫ్ టైం కొద్ది తక్కువ వస్తుంది అసలు నేను ఏది చేయాలి మీకు ఇప్పుడు ప్రెజెంట్ అంటే బ్రిస్టన్ ఎల్టీ మంచిది ఉంటది దాని తర్వాత అపోలో ఎల్టీ మంచిది ఉంటది సిఎల్ కూడా బాగుంటే మర బాగుంటది సో చూపిస్తా రెండు రెండు రకాలు చూపి మామూలు ఏదైనా కాపోలో చూపి బ్రిజెస్ రెండు చూపిస్తా बैठने सीएट चूपी ब्रिजिस्टर चूपी एलटी ब्रिजिस्टर दाने तेड़ एलटी अंटे लाइट ट्रक लाइट सर्वे अंटे ट्रक लाइट ट्रक एलटी मीनिंग लाइट ट्रक लाइट लोड को अभी एलटी अंटर मामूल लोड लेने दाँ मूल क्याजुअल एलटी బ్యాక్‌గ్రౌండ్ లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి నేనైతే గమనించలేదు బట్ అయితే అందుకొంచే మే అది కట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ తీస్తున్నాను చూడొచ్చు నేనైతే సీట్ తీసుకున్నాను ఎందుకంటే బడ్జెట్ లో కాబట్టి సీట్ తీసుకున్నాను నేను సైజెస్ అయితే ఇప్పుడు చూద్దాము రెండు కూడా సీటే తీసుకున్నాను సో మనకైతే బ్యాక్ సైడ్ ఏది బాగుంటే అది ముందుకైతే వేయమన్నాడు అన్న అయితే సైజెస్ చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు అయితే సీట్ బ్యాండ్ 155 ఆర్ 13 ఎల్డి నాన్ ఎల్టీ తీసుకోవాలి ఎల్టీ 90/89 సో క్యూ బ్రాండ్ సో
మనకైతే రెండు నల్లీలు అయితే ఫ్రీగా ఇచ్చాడు. పక్కనే మన గ్యారేజ్ అయితే మనకు పరిచయం, దాని పక్కనే ఉంది కాబట్టి మనకు కొంచెం అమౌంట్ తగ్గించేసాడు. 7000 పడింది. తర్వాత అయితే మనము ఇక్కడ టైర్లు మార్చిచ్చడానికి అయితే వీల్ అలైన్మెంట్ వచ్చేసాము. ఇది కూడా పక్కనే ఉంది, దగ్గరలోనే హైవే, నేషనల్ హైవే 44కే ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ప్రతిసారి మనము ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే వీల్ అలైన్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. ప్రతి 1 ఇయర్కి ఒకసారి అయితే బ్యాలెన్సింగ్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక టైర్ అయితే ఓపెన్ చేసేసి ప్రతి టైరు బ్యాలెన్స్ చేయించేసి వీల్ అలైన్మెంట్ చేయించిన తర్వాత ఒకసారి అయితే టెస్ట్కి వెళ్దాము. దాదాపు వీళ్ళకి 20 సంవత్సరాల అనుభవం ఉంది వీల్ అలైన్మెంట్ కానీ బ్యాలెన్సింగ్ కానీ టైర్స్. ఇక్కడ కూడా మనకు టైర్స్ అందుబాటులో ఉంటాయి, బట్ ఏంటంటే మనకు పక్క తెలిసిన అతను ఉన్నాడు కాబట్టి అక్కడ తీసుకున్నాను. సో వీళ్ళు కూడా అన్నారు మన దగ్గర కూడా ఎగ్జాంపుల్ వేసుకొస్తాయని, బట్ ఏంటంటే ఇక మనకు పక్కనే రెగ్యులర్గా అయితే నేను ఇక్కడ టికెట్ తీసుకున్నాను కాబట్టి అక్కడ తీసుకున్నాను. ఇది కూడా మనకు కామారెడ్డి హైవే కేర్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది. సో ఈ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి నిజాం సాగర్ చౌరస్తాకు దగ్గరలోనే ఉంటుంది. మనకి రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకున్నాడు. జస్ట్ మనకైతే టైర్ మార్పిడికి అలాగే బ్యాలెన్సింగ్ వీల్ అలైన్మెంట్ మొత్తం కలిసి జస్ట్ 700 రూపాయలు ఉన్నాడు. మనకి బార్గెనింగ్ చేసి 600 తీసుకున్నాడు. టైర్లకు కూడా మనకైతే 7400 రూపీస్ అయితే అయిపోయాయి, బట్ ఏంటంటే 7000 రూపీస్ ప్లస్ 2 నల్లీలు కూడా ఇచ్చేసాడు. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ కూడా మనకు ఫస్ట్ చెప్పాలి కదా మేము నల్లీలు కొత్త తెచ్చుకున్నామని, మనం చూడకపోతే కొత్త నల్లీలు వేసి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే వేస్తారు. సో ప్రతి ఒక్కరైతే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. టైర్ చేంజింగ్ అయితే బ్యాలెన్సింగ్ అయిపోయింది, బట్ ఇప్పుడు వీల్ అలైన్మెంట్ చేస్తున్నారు. వీల్ అలైన్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే చేస్తున్నారు అన్న వీళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే. ప్రాపర్గా అయితే మనకు వీల్ అలైన్మెంట్ చేస్తున్నారు. కోచ్ ఇక్కడ ఇప్పుడు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళని బ్యాలెన్సింగ్ టైర్ చేంజింగ్ మొత్తం అయితే చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు బాగా అయితే చెకింగ్ అయితే వెళ్తున్నాడు. ఒకసారి అయితే ఎవరౌండ్ వేసి చెక్ చేస్తున్నాడు, తర్వాత మనం కూడా చెక్ చేద్దాం. సో మనం అయితే బండి మొత్తం ప్యాస్ అయిపోయినట్టు ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం అంటే బ్యాలెన్సింగ్ అలాగే వీల్ అలైన్మెంట్ మొత్తం చేపించిన తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలా చాలా డిఫరెంట్ అయితే నాకు అనిపించింది. చాలా స్మూత్ ఉంది, బటర్ స్మూత్ ఉంది వెహికల్ అయితే, చాలా డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడైతే మనకు చూపిస్తారా ఎంత చాలా అంటే చాలా బాగుంది. అనిపిస్తుంటే చాలా చాలా డిఫరెన్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మనకు సార్ వెహికల్ కూడా ఒక 1 సైడ్ అండి, నేను 6 మంత్స్ నుంచి. అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పబోతున్నాను ఏంటి అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే మనం వీల్ అలైన్మెంట్ చేసుకోవాలి, ప్రతి 1 ఇయర్కి ఒకసారి అయితే బ్యాలెన్సింగ్ అయితే చేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా అందరూ ఇంపార్టెంట్, అందరూ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది వచ్చేసి. సో వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను.